హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ సో ఈరోజు వీడియోలో మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం దానికన్నా ముందుగా సో ఈరోజు అంటే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై రోజు ఎలా ట్రేడింగ్ జరిగింది నేను ఇంతకు ముందు వీడియోలో నేను లెవెల్స్ ఏమి ఇచ్చానో అవి ఎలా పెర్ఫామ్ చేసాయి అది కూడా చూద్దాం సో చాలామంది అడిగారు ట్రైనింగ్స్ గురించి తర్వాత మాకు రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి సో ఆగస్ట్ ఫస్ట్కి ఏదైతే మేము బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకున్నామో అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది సో నెక్స్ట్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తాము సో మీరు కంటిన్యూస్ మమ్ మాకు మీ వివరాలు తెలియజేసి మేం తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాం మీ వివరాలు తెలియచేయండి మార్కెట్లో బేసిక్స్ నుంచి టోటల్గా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎలా ట్రేడ్ చేయొచ్చు ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు వాటిని ఎలా ట్రేడ్ చేయొచ్చు ఇండికేటర్స్ ఏంటి ఇలాంటివి మొత్తం కూడా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది సో ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ కావాలనుకుంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మీ మెసేజ్ పంపేయండి మేము అన్ని వివరాలు మీకు తెలియజేస్తాం నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ త్వరలో స్టార్ట్ అవుతుంది మేబీ ఆగస్ట్ సెకండ్ వీక్లో మేము మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఆగస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది సో దయచేసి మీ వివరాలు తెలియజేస్తే మళ్ళీ ఆగస్ట్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యే బ్యాచ్లో మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుంది సో స్ట్రైట్ అవే మనం ఒక టెక్నికల్ చాట్కి వెళ్దాం నేను నిన్న చెప్పిన వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా పర్ఫామ్ చేశాయి ఎలా ట్రేడ్ చేశాము ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా రాలేదా అదేవిధంగా నేను నిన్న చెప్పిన స్టాక్స్లో ఎలా జరిగింది అది కూడా ఒకసారి మనం రివ్యూ చేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ నేను నిన్న చెప్పిన నిఫ్టీ ప్లాన్ సో నిఫ్టీ ప్లాన్ ప్రకారం నిన్న మన ట్రేడింగ్ ప్లాన్ అనుకున్నాము లెవెన్ థౌజండ్ వన్ టెన్ అండ్ లెవెన్ థౌసండ్ నైంటీ ఈ మధ్యలో వస్తే మాత్రం ఒక బై ఎంట్రీ అనుకున్నాము అరౌండ్ లెవెన్ వన్ హండ్రెడ్ దగ్గర ఈ రోజు డీసెంట్గా మనకి బై ఎంట్రీ ఇచ్చింది స్టాప్ లాస్ ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెట్టుకోవాలని చెప్పాము స్టాప్ లాస్ రాలేదు సో ఇక్కడ వచ్చిన తర్వాత మన టార్గెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ ట్వంటీ ఫైవ్ థర్టీ పాయింట్స్ ఉన్నప్పుడు మన స్టాప్ లాస్ కన్నా డబల్ అంటే ఒక సిక్స్టీ పాయింట్స్ మనకి ప్రాఫిట్ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నాం సో అదేవిధంగా ఈరోజు చూడండి లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర మనం బై చేసాము సో అరవై పాయింట్లు ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చింది సో ఓవరాల్గా మార్కెట్ ఒక డౌన్ఫాల్ తీసుకుంది మార్నింగ్ తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేస్లో మూవ్ అయింది ఇది నిఫ్టీ మనం నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు మనకి అరవై పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది సో ఇదే విధంగా మనం ఒక నెల రోజులు అనాలిసిస్ చేద్దాము నిఫ్టీలో మనకి ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని పాయింట్లు ప్రాఫిట్ వస్తాయి ఒక నెల రోజుల్లో ఇది మనం ఒక టార్గెట్గా పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో సో నెక్స్ట్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీ గురించి అనుకున్నాం నిన్న సో నిన్న నేను క్లియర్గా చెప్పాను బ్యాంక్ నిఫ్టీ మనకి బై చేసే అవకాశాలు లేవు హయ్యర్ లెవెల్లో మాత్రం సెల్ చేయాలని సో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తున్నాను నేను నిన్న చెప్పాను బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్కి వస్తే మనం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చా అని బట్ లాంగ్కి వెళ్ళే అవకాశాలు అయితే లేవని చెప్పాను నిన్న క్లియర్గా నేను సో ఇక్కడికి అయితే రాలేదు కాకపోతే చూడండి ఇది ఒక డిమాండ్ జోన్ అని చెప్పాను ఈ డిమాండ్ జోన్ని హానర్ చేయకపోతే మాత్రం ఫర్దర్గా ఫాలో అయ్యి ఇక్కడ వరకు వచ్చే ఉండే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం మనం సో ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ ఇక్కడ అయిందంటే ఆల్మోస్ట్ గత ట్రేడింగ్ సెషన్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయిన తర్వాత డౌన్ అయింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఈ డిమాండ్ జోన్ని హానర్ చేయకుండా దానికన్నా కిందనే క్లోజ్ అయింది సో ఇక్కడ ఒక షార్ట్ ఎంట్రీ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట మనకి సో ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉందని చెప్తున్నాను గత కాలం గత చాలా వీడియోస్లో నేను చెప్పాను నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉందని సో ఇక్కడ చూడండి ఇది మంచి ఆపర్చునిటీ మనం ట్రేడింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే మన జోన్ని బ్రేక్ చేసి కింద ట్రేడ్ అవుతుందో అక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట అరౌండ్ ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీ సో అక్కడి నుంచి చూడండి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వరకు కిందకు వచ్చింది సో ఇలా ఒక ఎంట్రీ తీసుకోవచ్చు బట్ నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అయితే మనం ఇక్కడికి వస్తేనే షార్ట్ చేయాలి బట్ డేలో ట్రేడ్ చేసేవాళ్ళు ఒక ఒక వైజ్గా ఆలోచించి ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే మాత్రం ఇది కూడా మనకి ఒక షార్ట్ ఎంట్రీనే సో నేను నిన్న చెప్పిన వీడియో ప్రకారం అయితే ఈరోజు మనకి ఎంట్రీ లేదు కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ లేదనుకుందాం ఈ రోజుకి సో ఇంకొక రెండు స్టాక్స్ చెప్పాను నేను ఒకటి వచ్చి మనకి టెక్ మహీంద్రా అది ఎలా ట్రేడ్ చేసామో చూద్దాం ఈరోజు ఫ్రెండ్స్ ఇది టెక్ మహీంద్రా నిన్న ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇది ఎంట్రీ జోన్ అనుకున్నాం సో సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫార్టీ టూ వరకు ఒక మంచి డిమాండ్ జోన్ ఉంది సో ఆ జోన్లోకి వస్తే మనం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు అని సో ఈరోజు చూడండి ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది మనకి ఎందుకంటే ప్రైస్ జోన్లోకి వచ్చి జూన్ నుంచి బయటకు వచ్చింది అప్ సైడ్లో ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన టార్గెట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ బట్ ఇట్ ఆల్రెడీ వెంట్ అప్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు కూడా పైకి వెళ్ళడం జరిగింది కానీ మన ట్రేడ్ ప్లాన్ ప్రకారం మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఎయిట్లో మనం ప్రాఫిట్ తీసేసుకున్నాం అంటే మనకి సెవెంటీన్ రూపీస్ ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది మనం రిస్కింగ్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఒక ఐదు రూపాయల రిస్క్తోని మనకి సెవెంటీన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సో ఇలా మనకి తక్కువ రిస్క్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఎంట్రీస్ కోసమే మనం చూడాలి వాటిని ట్రీట్ చేయాలి సో ఇంకొక స్టాక్ వచ్చి ఆగ్రిటెక్ ఫుడ్స్ అది ఎలా ట్రేడ్ అయిందో చూద్దాం మీరు ఫ్రెండ్స్ అగ్రిటెక్ ఫుడ్స్ నేను ఇంట్రాడే కోసం అని చెప్పలేదు పొజిషనల్ ట్రేడింగ్ కోసం అని చెప్పాను ఒక బై ఎంట్రీ అయితే మనకి ఇచ్చింది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఆ ప్రాంతంలో సో ఈ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ దగ్గర కాకపోతే క్లోజింగ్ వచ్చి సిక్స్ నైంటీ త్రీ దగ్గర అయింది బట్ మన స్టాప్ లాస్ వచ్చి ఈ క్యాండిల్ కి అంటే గతం రోజు జరిగిన దానికన్నా లోలో కిందకు వస్తే మాత్రం ఒక స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడున్న ట్రేడ్ ప్రకారం అయితే మనం పొజిషన్లో ఉన్నాము టార్గెట్ వచ్చి సిక్స్ సెవెంటీ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో రాబోయే రోజుల్లో ఇది ఎలా పర్ఫామ్ చేస్తో ఒకసారి చూద్దాం సో రేపటికి నిఫ్టీ లెవెల్స్ ఏంటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంటి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అదేవిధంగా రెండు స్టాక్స్ అనుకున్నాం ఆ రెండు స్టాక్స్ ఏంటి వాటిని ఎలా ట్రేడ్ చేయొచ్చు ఇదంతా కూడా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీ డైలీ చార్ట్ చూస్తే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ఒక కన్సాలిడేట్ అవుతుంది ఈ జోన్ చాలా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి సో ఈ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అంటే మనకి చూడండి లెవెల్స్ చెప్తాను టెన్ లెవెన్ థౌసండ్ థర్టీ సెవెన్ బాటమ్ లెవెల్లో ఉంది లెవెన్ థౌసండ్ థర్టీ సెవెన్ ఆర్ లెవెన్ థౌసండ్ ఆ లెవెల్ కన్నా కిందకి వెళ్తేనే ఒక స్మాల్ కరెక్షన్ రావచ్చు మార్కెట్లో లేకపోతే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా కూడా ఈ వారం ఒక కన్సాలిడేషన్ మూమెంటే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి లెవెన్ థౌసండ్ నుంచి లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ జోన్లో ఒక కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఒకవేళ లెవెన్ థౌసండ్ బ్రేక్ అయితే మాత్రం టెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు కూడా రావచ్చు సో ఆ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు రేపు ఇంట్రాడే కోసం నిఫ్టీని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రేపటికి మనం మంచి డిమాండ్ జోన్ చూస్తే లెవెన్ థౌసండ్ థర్టీ నుంచి లెవెన్ థౌసండ్ ఎయిట్ వరకు ఉంది సో ఈ డిమాండ్ జోన్లో మనం ఒక ఎంట్రీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో లెవెన్ థౌజండ్ ట్వంటీ ఆర్ లెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని సో హైయర్ లెవెల్లో మన టార్గెట్ వచ్చి లెవెన్ లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ మనం మన ప్రాఫిట్ తీసుకోవచ్చు ప్రైస్ ఇక్కడికి వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి లేకపోతే లేదు సో క్లీన్గా మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉందో ఆ ప్లాన్ ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి ఎప్పుడు కూడా ట్రేడ్ ప్లాన్ ఒకరోజు ముందే మనం ప్లాన్ చేసుకోవాలి రేపు ఏం చేయాలనేది సో ఇప్పుడు నిఫ్టీలో ఒక కన్సాలిడేషన్ మూమెంట్ ఉంది కాబట్టి హయ్యర్ లెవెల్లో కూడా ఒకవేళ హయ్యర్ లెవెల్కి వెళ్తే లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఒక షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు ఈరోజు కొంచెం వీక్నెస్ కనిపించింది మార్కెట్లో కాబట్టి సో లెవెన్ థౌజండ్ టూ థర్టీ ఆర్ టూ ట్వంటీ ఆ జోన్లో ఒక షార్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు డౌన్కి వస్తే ఒక బాయ్ ఎంట్రీ తీసుకోవచ్చు హైయర్ సైడ్ లో మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అరౌండ్ లెవెన్ థౌజండ్ టూ ఫార్టీ సో ట్వంటీ ఫైవ్ పాయింట్స్ స్టాప్ లాస్ ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ ప్రాఫిట్ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో నిఫ్టీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఎలా ట్రేడ్ చేయొచ్చు రేపు సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే వీక్ గా కనపడుతుంది ఈ రోజు కూడా ఒక బేరిష్ క్యాండిల్ కన్ ఫామ్ అయింది సో ఇక్కడ మనకి లెవెల్ మంచి ఒక సపోర్ట్ కనపడుతుంది ఎక్కడ అంటే ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఈ లెవెల్స్లో అంటే ఒక త్రీ హండ్రెడ్ పాయింట్ జోన్ కనబడుతుంది ఇక్కడ మనకి సో ఈ త్రీ హండ్రెడ్ పాయింట్ జోన్లో ఒక సపోర్ట్ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ సో మనం ఇంట్రాడే కోసం ఎలా ప్లాన్ చేయాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ తీసుకొని అక్కడ మనం ప్లాన్ చేద్దాం సో రేపు ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీ సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఈరోజు రోజు బ్రేక్అౌట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఇది ఒక సప్లై లాగా ఫా పనిచేస్తుంది మనకి అంటే ట్వంటీ టూ థౌజండ్ టూ ఫార్టీ అండ్ ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ జోన్ సో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ మధ్యలో ఒక షార్ట్ ఎంట్రీ తీసుకొని హండ్రెడ్ పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకొని మనకి డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ అంటే మనకి ఈ జోన్ సో ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సో ఇది మనకి సింపుల్ ట్రేడ్ ప్లాన్ లాంగ్ ఎంట్రీ తీసుకోవట్లేదు బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ వన్ థౌజండ్ వస్తేనే నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను అప్పటి వరకు కూడా ఏదైనా స్మాల్ అప్ సైడ్ వస్తే మాత్రం ఇది సెల్ కిందనే తీసుకోవచ్చు ఒక షార్ట్ పొజిషన్ కింద తీసుకోవచ్చు సో రేపటికి ట్రేడ్ ప్లాన్ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఆ ప్రాంతంలో సెల్ హండ్రెడ్ పాయింట్ లాస్ టార్గెట్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సమ్వేర్ ఆరే ఆ ఏరియాలో అంటే సిక్స్ సెవెంటీ నుంచి ఫైవ్ సిక్స్టీ వరకు ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి ఆ జోన్లోకి వస్తే ఒక బై ఆ షార్ట్ పొజిషన్ని నేను కవర్ చేసుకుంటాను ఇది ట్రేడ్ ప్లాన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండి రెండు స్టాక్స్ అనుకున్నాము ఆ రెండు స్టాక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఏషియన్ పెయింట్ ఏషియన్ పెయింట్ మనం రేపు ఎలా ట్రేడ్ చేస్తామో ఒకసారి చూద్దాం ఏషియన్ పెయింట్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే అండి రేపు ఇంట్రాడే ట్రేడింగ్ కోసమే ఈ ప్లాన్ ప్లానేది పొజిషనల్గా కాదు సో ఇప్పుడు చూడండి ఈ ఈరోజు డిసెంట్ మిమంటం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఫామ్ అయింది కన్సల్డేషన్ ఫామ్ అయిన తర్వాత క్లోజింగ్ కొంచెం హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది డే హైస్కి దగ్గరలో క్లోజ్ అయింది ఈరోజు సో రేపు ఇంట్రాడేలో ఒక డిప్ వస్తే దీన్ని ఒక బాయ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎక్కడ మనం బై చేయొచ్చు అంటే మన సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది సో ఫ్రెండ్స్ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఫర్ ఏషియన్ పెయింట్స్ ఇది మనం రేపు ఇంట్రాడే కోసం పదిహేడు వందల యాభై నాలుగు ప్రాంతంలో అంటే ఒక రూపాయి అటు ఇటుగా బై చేయొచ్చు మనకి జోన్ వచ్చి పదిహేడు వందల యాభై ఏడు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఒక జోన్ ఉంది ఆ జోన్ లో మనం ఎంట్రీ కావచ్చు లాంగ్ పొజిషన్ స్టాప్లాస్ మాత్రం స్ట్రిక్ట్ గా సెవెంటీన్ ఫిఫ్టీ కన్నా కింద అంటే సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ నా స్టాప్ లాస్ ఎంట్రీ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ వచ్చి సెవెంటీన్ ఎయిటీ సో ఈ రకంగా మనం ఏషియన్ పెయింట్స్ ని రేపు ఇంట్రాడే కోసం ట్రేడ్ చేయొచ్చు ఇంకొక స్టాక్ చూద్దాము అది వచ్చి ఎన్ఐఐటి టెక్నాలజీస్ అది ఎలా ట్రేడ్ అవుతుందో ఏంటి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇది ఎన్ఐఐటి టెక్ ఇది ఓన్లీ ఫర్ రేపు ఇంట్రాడే అంటే ట్వంటీ ఎయిత్ జూలై ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మాత్రమే ఈ ట్రేడ్ ప్లాన్ అనేది పొజిషనల్గా అయితే కాదు చూడండి ఈరోజు ఒక స్మాల్ కన్సాలిడేషన్ తర్వాత ర్యాలీ తీసుకుంది ర్యాలీ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది బట్ క్లోజింగ్ కొంచెం కింద క్లోజ్ అయింది బట్ రేపు ఏదైనా ఇంట్రాడే ఒక డిప్ వస్తే మనకి మంచి ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంది సో ఈ ప్రాంతం అంటే పదిహేడు వందల ఇరవై ఏడు రూపాయలు పదిహేడు వందల పదమూడు సెవెంటీన్ ట్వంటీ సెవెన్ నుంచి సెవెంటీన్ థర్టీ వన్ వరకు ఒక డిమాండ్ జోన్ ఉంది ఆ జోన్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు సో మన ఎంట్రీ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటుంది అరౌండ్ సెవెంటీన్ సారీ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వన్ రూపీ ప్లస్ ఆర్ మైనస్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ సో స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా ఈరోజు ఇక్కడ అంటే ఈ సెవెంటీన్ థర్టీన్ కన్నా కింద అరౌండ్ సెవెంటీన్ టెన్ సెవెంటీన్ సారీ సెవెంటీన్ జీరో ఎయిట్ ఆర్ సెవెంటీన్ జీరో సెవెంటీన్ వన్ జీరో ఆ ప్రాంతంలో ఒక స్టాప్లాస్ పెట్టుకొని అంటే ఒక టెన్ పాయింట్స్ స్టాప్లాస్ మనం ఎంట్రీ అయిన తర్వాత ఒక టెన్ పాయింట్స్ స్టాప్లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో మనకి ఇక్కడ ఇక్కడికి ప్రైస్ ఇక్కడికి వచ్చి బౌన్స్ అయితే మాత్రం తప్పకుండా మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సెవెంటీన్ సెవెంటీ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో మన ఎంట్రీ సెవెంటీన్ ట్వంటీ అన్నప్పుడు టెన్ రూపీస్ లాస్ రైట్ సో మన ప్రాఫిట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వన్ ఇస్ టు ఫైవ్ సో రిస్క్ టు రివార్డ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నదే నేను ప్రిఫర్ చేస్తాను ఆ ఆ ట్రేడ్ వస్తే ట్రేడ్ చేస్తాను లేకపోతే ట్రేడ్ చేయను నా నా ప్లాన్స్ నా అనాలిసిస్ కూడా చాలా సింపుల్ ఉంటుందండి చాలా కాంప్లికేటెడ్గా ఏమి ఉండదు చాలా ఈజీగా ఉంటుంది సో ఇచ్చే ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది సో ఎందుకంటే మార్కెట్ని మనం కాంప్లికేట్ చేయొద్దు మన ట్రేడ్స్ అన్ని కూడా మనం చాలా సింపుల్గా చేసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి మనం రకరకాల ఇండికేటర్స్ అవి ఇవి చాలా వేసేసి కాకపోతే ఇండికేటర్స్ వాడాలి కానీ ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది మనకు బాగా తెలవాలి అది తెలిసినప్పుడు మార్కెట్ మనకి చాలా ఈజీగా ఉంటుంది సో దీనికి సంబంధించిన మేము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది ఇది హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ఇది సో ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావాలంటే మాత్రం తప్పకుండా మీ మీకు సంబంధించిన వివరాలు మీ పేరు మీ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా మా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేస్తే మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీరు మా ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా కామెంట్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి కాకపోతే మీరు అడిగిన స్టాక్స్ అన్ని కూడా మేము కవర్ చేయలేకపోవచ్చు సో త్వరలో మీరు అడిగే స్టాక్స్ కూడా మేము కవర్ చేస్తాం థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్